హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో ఐఐటి ఎన్ఐటి నీట్ క్లాట్ సిఎంఏ లాంటి పోటీ పరీక్షలకు ఫ్రీగా కోచింగ్ ఇస్తూ గురుకుల వసతులు కల్పించేటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడింది దాని పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఈ అప్లికేషన్స్ అయితే టిఎస్డబ్ల్యూ ఆర్ఈఐఎస్ సిఓఈఎస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజెస్ సిఓఈఎస్ అంటే వాళ్ళు అడ్మిషన్స్ అయితే కోరుతున్నారు వాటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరైతే పాస్ అవుతారో టెన్త్ క్లాస్లో ఆ విద్యార్థులకు ఇంటర్లో గురుకులంలో ఫ్రీగా ఐఐటి ఎన్ఐటి నీట్ క్లాట్ సిఎంఏ లాంటి పోటీ పరీక్షలకి కోచింగ్ ఫ్రీగా ఇస్తూ వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అట్లాంటి వాటికి ఇది ఎలిజిబిలిటీ టెన్త్ క్లాసు పాస్ అయిన వాళ్ళకి మాత్రమే రెండు వేల ఇరవై ఒకటిలో ఇది ఐసిఎస్ఈ కానీ సిబిఎస్ఈ కానీ ఎస్ఎస్సి ఏ బోర్డు అయినా పర్వాలేదు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఇన్కమ్ రెండు లక్షల నుంచి మనకి ఇదేమో అర్బన్ ఏరియాలలో రూరల్ ఏరియాలలో అయితే ఒక లక్ష యాభై ఉంటే సరిపోతుంది ఇది పూర్తిగా ఈ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఎవరికైనా అర్హత ఉంది ఇది రాయడానికి ఏజ్ వచ్చేసి నాట్ ఎక్సిడ్ సెవెంటీన్ ఇయర్స్ అనేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది థర్టీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇది ఎక్సిడ్ కావద్దనేసి మనకి ఇవ్వడం జరిగింది ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి మాత్రం టూ ఇయర్స్ వాళ్ళు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది దీంట్లో రిజర్వేషన్స్ వచ్చేసి మనకి ఎస్సీస్కి సెవెంటీ ఫైవ్ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్కి రెండు శాతం ఎస్టీలకు ఆరు శాతం బీసీలకు పన్నెండు శాతం మైనార్టీస్కి మూడు శాతం ఓబీసీలకు రెండు శాతం ఓబీసీ అదే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటో వాళ్ళకి ఇది రిజర్వేషన్స్ వర్తిస్తాయి అదేవిధంగా హ్యాండ్ క్యాప్డ్కు త్రీ పర్సెంటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మనకి ఈ సోషల్ వెల్ఫేర్ సిఇఈఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఇవి వీటి యొక్క వివరాలు చూసినట్లయితే గౌలిదొడ్డి రంగారెడ్డి గౌలిదొడ్డి రంగారెడ్డి అలుగునూరు ఇక్కడ మనకి ఇవన్నీ కాలేజీల లిస్టు వీటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అండ్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అదేవిధంగా ఇవన్నీ కాలేజీల యొక్క వివరాలు సీట్ల వివరాలు ఇవన్నీ మనకి ఉన్నటువంటివి దాదాపు మనకి ఈ కాలేజీలు వచ్చేసి ముప్పై మూడు కాలేజీలు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అడ్మిషన్ ప్రాసెస్ ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి దీనికి వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు టూ లెవెల్స్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది నెట్ బ్యాంకింగ్ దాని క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా మనం చేయొచ్చు ఇది చేసేసి ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి మనకి పూర్తి వివరాలు టిఎస్డబ్ల్యూ డాట్ ఇన్ అనే దాంట్లో ఉన్నాయి ఇక్కడ మనం అప్లో ఈ ఫోటో కూడా ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది హండ్రెడ్ కేబీకి మించి ఉండకూడదు ఇవి ఇవన్నీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇది ముఖ్యమైనటువంటి డేట్స్ దీనికి సంబంధించి ఏంటివో చూద్దాం ఒకసారి ఈ నోటిఫికేషన్ ఎనిమిదో తారీఖు అనేది రావడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయడానికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అదేవిధంగా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి జనవరి ఐదు నుంచి ఇవి ఆల్ టికెట్స్ అనేది వస్తాయి ఇది ఫస్ట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పదిహేడో తారీఖు జనవరిలో ఉంటుంది అదేవిధంగా ఇష్యూ ఆఫ్ ఫస్ట్ లెవెల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ లెవెల్ త్రో వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి పది ఫిబ్రవరి ఇది లాస్ట్ డేటు అదేవిధంగా డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ లెవెల్ టూ అనేది ఫిబ్రవరి ఇరవై ఒకటి లెవెల్ టూ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా రిన్ రిజల్ట్స్ అనేది ఫైనల్ రిజల్ట్స్ అనేది మార్చ్ ఇరవై రెండున రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది డేట్ ఆఫ్ ఇంటిమేషన్ బై ప్రిన్సిపాల్స్ ఆఫ్ సిఎస్ కన్సర్న్డ్ ఇక్కడ ఈ కన్సర్నడ్ ప్రిన్సిపాల్స్కి ఏప్రిల్ పన్నెండు వరకు తెలియజేయడం అయితే జరుగుతుంది డేట్ ఆఫ్ ఈ ఓపెనింగ్ ఆఫ్ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూకు ఇది ఈ షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది ఇందులో మనకి ఎంపీసీ బైపీసీ అదేవిధంగా ఎంఈసీ సిఈసి ఫస్ట్ ఇయర్కి ఇవి అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు ఇవి దీంట్లోకి సంబంధించినటువంటి వివరాలు ఇక ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి సండే నాడు ఉంటుంది ఇది సెవెంటీన్త్ జనవరి రెండు వేల ఇరవై కట్న ఉంటుంది దీంట్లో మనకి వచ్చేసి మ్యాథ్స్ థర్టీ మార్క్స్ ఫిజికల్ సైన్స్ థర్టీ సైన్స్ థర్టీ సోషల్ స్టడీస్ థర్టీ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ అండ్ గ్రామర్ వచ్చేసి ఇరవై మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇరవై మార్కులు మొత్తం నూట అరవై మార్కులకి ఇది పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి వాళ్ళకి అందరికీ ఇది టెస్ట్ ఉంటుంది లెవెల్ వన్ లెవెల్ టూ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడు ఉంటుంది ఇది మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అదేవిధంగా సిఈసీ ఎంఈసి వాళ్ళ గుణ ఫార్టీ ఫైవ్ ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళకైతే ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కెమిస్ట్రీ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అదేవిధంగా ఇక్కడ ఎంపీసీ బైపీసీ సిఈసి దీంట్లో వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ పుల్ నోటిఫికేషన్ అయితే మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు అవసరమైతే పీడిఎఫ్ రూపంలో దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకి ఈ ఎంట్రన్స్ టెస్టు క్వశ్చన్ పేపరు మనకి ఇంగ్లీష్లో అండ్ తెలుగులో రెండు మీడియాల్లో ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇది మనకి ఒక్కొక్క కాలేజీ ఐఐటికి చెందింది ఇది ఇక్కడ సిఓఈకి తర్వాత ఇవన్నీ దీంట్లోకి సంబంధించినటువంటి కాలేజీల వివరాలు ఎంపీసీ బైపీసీ ఐఐటి మనకి ఐఐటి తోటిలో ఉంది దీనికి సంబంధించింది అదేవిధంగా నీట్ తర్వాత క్లాట్ సిఎంఏ ఇట్లాంటి దాంట్లో ఎక్కడెక్కడ ఏ సీట్లు ఉన్నాయో ఇవన్నీ వివరాలు అయితే ఇవ్వడం అనేది జరిగింది బాయ్స్కి ఉంది గర్ల్స్కి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ మనకి ఇవ్వడం అయితే జరిగింది గర్ల్స్ క్యాంపస్ ఇవి బాయ్స్ క్యాంపస్ ఇవి దీంట్లోకి సంబంధించినటువంటి వివరాలు ఇక దీంట్లోకి చెందినటువంటి రీజియన్ అడ్రస్ వీటికి సంబంధించినవి కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్కరు హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మొత్తం మనకి దాంట్లో ఏ ఏ సర్టిఫికెట్లు మనం సబ్మిట్ చేయాలి ఎప్పుడు ఇవన్నీ పూర్తి వివరాలు అయితే దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఓల్డ్ డిస్టిక్ల ప్రకారం ఎట్లెట్లా ఉంటుంది ఏం కథ అనేది కూడా ఇంకా దీంట్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎంపీసీ వాళ్ళకి వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంకును బట్టి ఎంపీసీ కాకపోతే బైపీసీ ఎంఈసీసీఈసీ ఎట్లా తీసుకోవచ్చు దీంట్లో ప్రయారిటీ లెవెల్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఇది ఈ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది బబుల్డ్ విత్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్తోని చేయాల్సి ఉంటుంది పెన్సిల్తో అసలు చేయకూడదు అనేసి ఉంది ఇది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ కాలేజెస్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఇది ఐఐటి నెట్ లాంటి ఎన్ఐటి లాంటి ఆల్ ఇండియన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ కూడా ఇంక ఇవ్వడం అనేది జరిగింది అప్లికేషన్ అవైలబుల్ అనేది ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంది ఇక్కడ లాస్ట్ డేట్ పర్స్ అడ్మిషన్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆల్ టికెట్స్ అనేది జనవరి ఐదు నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ క్యాండిడేట్స్కు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దీన్ని బట్టి మీరంతా ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇది మనకి వెబ్సైట్ వచ్చేసి ఇంతకుముందే చెప్పడం జరిగింది ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అయితే ఇవన్నీ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది అప్లికేషన్ కూడా అక్కడ నుంచి చేసేయచ్చు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ ఇన్ అనేది వెబ్సైటు దీంట్లోనే మనం అప్లై చేసుకోవచ్చు అక్కడ మనం వెళ్ళేసినట్లయితే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి వీలవుతుంది అవుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్